हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो लो काकरकाय वेल्लुलकारं एला तयार चेयालो चूद्दामु। काकरकाय वेल्लुलकारानि इला ट्राई चेसि चूडंडी, चाला टेस्टीगा उंटुंदी, अलागे चेदु कूडा चाला तक्कुवगा उंटुंदी। मुंदुगा लेतगा उन्न काकरकायल्नि तीसुकोनि वाटिपैन इला गरुकुगा उन्न पार्ट मोत्तं चाकुतो गानि लेदा स्पून तो गानि इला लाइट गा तीसेयालि। आ तर्वात काकरकायल्नि कडिगि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకుని అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుని వీటిని ఒక గ్లాస్ మజ్జిగ పోసి ఉడికించుకోవాలి। ఇలా మజ్జిగ వేసి ఉడికించడం వల్ల కాకరకాయల్లో కొంచెం చేదు తగ్గిపోతుంది। ఆ తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కాకరకాయలు ఉడికిపోతాయి। ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని నీళ్ళని వంపేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి। ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కాకరకాయతో పాటు వేగుతాయి కదా, అందుకని 50% వేగిన తర్వాత ఇప్పుడు ఇంతకు ముందే ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోని నీళ్ళన్నీ పిండేసి కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి। కాకరకాయ ముక్కల్ని ఇలా నీళ్ళన్నీ పిండి వేసుకోవడం వల్ల ముక్కల్లోని చేదు చాలా వరకు తగ్గిపోతుంది। ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు వేయించుకోవాలి। ఈ ఫ్రై పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది, అలాగే చేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। అలాగే ఇలా వేగుతున్నప్పుడే మనకి కూరకు కావాల్సిన వెల్లుల్లి కారం కూడా రెడీ చేసుకోవాలి। 6-7 వెల్లుల్లి దెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం వేసుకుని ఇలా రోట్లో కానీ మిక్సీలో కానీ ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని చూసి వేసుకోండి। ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి। కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుని మరొక నిమిషం వేయించుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే। చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।